కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన మీసాల నితిన్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి మిత్ర బృందం ఈ రోజు స్నేహితుడి పుట్టినరోజు కావటం మిత్రుడి జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ మీసాల నితిన్ చనిపోయినప్పటికీ వారి మిత్రులందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, మిత్రుడు దూరమైన 10 మంది ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారని అన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు తెలంగాణ టూరిజం పూర్వ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలియజేశారు. మరి చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులో మరి అకస్మాత్తుగా మరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు దగ్గరలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరి దేవునిపల్లి గ్రామానికి చెందినటువంటి మీసాల నితిన్ ఈరోజు చనిపోయిండు. ఆయన చనిపోయినా సరే ఆయన యొక్క ఆలోచన కానీ ఆయన యొక్క మంచితనం కానీ 10 మందికి తెలియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మిత్రులందరూ ముందుకు వచ్చి మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారు. ఈరోజు 15 నుంచి 20 మంది రక్తదానం చేస్తున్నారంటే ఆ 20 మంది యొక్క ప్రాణాలను ఈరోజు వాళ్ళ మిత్రుని ప్రాణాలు కోల్పోయిన రోజు సందర్భంగా మరి వాళ్ళు కాపాడినట్లే అవుతారు. నిజంగా సమాజానికి కూడా కావాల్సింది ఇలాంటి యువత అనేటువంటిది అవసరము. ఎవరో ఇబ్బంది పడితే మాకేంటి అనేటువంటి భావన లేకుండా ఈరోజు రక్తదానం చేయాలి, వాళ్ళ మిత్రుల్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా మరి భూమయ్య గారు కూడా ఈరోజు వచ్చి రక్తదానం చేశారు. మరి ఇదేదైతే ఈరోజు ప్రారంభించారో ప్రతి సంవత్సరం ఒకరోజు మరి మిత్రుడి జ్ఞాపకార్థం మరి నితిన్ జ్ఞాపకార్థంగా ఇదే క్యాంపుని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాం.